తలుపు కొడితే తలుపు తీయరు. 6 గంటల ప్రాంతంలో వాళ్ళ సర్వెంట్ వస్తుంది, ఆవిడొచ్చి పని మనిషి వచ్చి ఇంకా తలుపు తీయలేదంటే వీళ్ళు ఎనిక్కెళ్లకుండా వాచ్మెన్తో కలిసి వెనకాల తలుపు తెరిచుంటే లోపలికి వెళ్తారు. బాత్రూంలో వివేకానంద రెడ్డి గారి శవం ఉంటుంది, మనిషి చనిపోయి ఉంటాడు. టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత చనిపోయినట్టు నిర్ధారించుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎఫ్ఐఆర్ లో ఇచ్చారు. అదే సమయంలో మీరు చూడండి, 6:40 అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, బాత్రూంలో కమ్మోడు పైన పడిపోయారు, ఆయనకేదో హార్ట్ అటాక్ చనిపోయారు, కాబట్టి ఇక్కడ గొడవ జరగకుండా పోలీసులు పంపేయమంటారు. మీరు ఆ శవాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బలుంటాయి, నెత్తి పైన దెబ్బలుంటాయి, మెదడు కూడా బయట వస్తుంది, రక్తమంతా కారుతుంది. ఆ కంప్లైంట్లో 2 లీటర్ల రక్తం బెడ్రూమ్ లో ఉందని అతను కంప్లైంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మనిషి హార్ట్ అటాక్ వస్తే రక్తం వస్తుందా తమ్ముళ్ళు తలలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది పోలీసులను పిలిచి పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు, తలకు కట్లు కడతారు వీళ్ళ ఇష్ట ప్రకారమే. మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. పోలీసు వెళ్తారు, వెళ్ళినప్పుడు చేస్తామని నివారించారు. నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా హత్య జరిగితే శవ పరీక్ష చేసిన తర్వాత అక్కడ పంచనామా చేసిన తర్వాతనే డెడ్ బాడీని బయట తీసుకుపోనిస్తారు, అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, మీరెక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక శవ ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయి ఉంటే ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. మీరు తప్పు చేశారు, దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు. ఎప్పుడైతే డెడ్ బాడీ వాళ్ళ కూతురు వాళ్ళు అడిగి హాస్పిటల్కి తీసుకుపోయి శవ పరీక్ష చేయండి, పోస్టుమార్టం చేయండి, అదే సమయంలో దెబ్బలు తేలాయి, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే ఇచ్చారు, అప్పుడు డొంక లాగితే మొత్తం కథ బయట వచ్చింది. హాస్పిటల్కి వెళ్లారు, హాస్పిటల్కి వెళితే చాలా స్పష్టంగా చెప్పారు ఇది హార్ట్ అటాక్ కాదు, హత్య చేశారు, బలమైన ఆయుధాలు ఉపయోగించారని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి టోన్ మార్చేశారు, మనం చేపించామని నెపం మనం నిదేశారు. ఏం తమ్ముడు విన్నారు కదా మీరు, అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మన మీద పడతారు. నేను సాయంత్రం ఒకటే చెప్పా, ఒకటే అడిగా, అది ఎవరి ఇల్లు, మీ ఇల్లు అవునా కాదా, మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా, అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు, ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయాలని చిత్రీకరించారు, అదే సమయంలో బెడ్రూమ్ లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్ననే మానవత్వం లేకుండా మనుషులు చంపబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటికి తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు,
చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్లు శిక్షార్హులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్లైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నారు.